ఈ మధ్య కాలంలో డి విటమిన్ లోపం అనేది చాలా కనబడుతుంది చివరికి టాబ్లెట్ల రూపంలో ఈ డి విటమిన్ అనేది తీసుకోవాల్సిన దుస్థితి ఇప్పుడు ఉన్న సిచువేషన్ లో ఉంది సో ప్రస్తుతం మనం ఇక్కడ ఓ ఫార్మర్ దగ్గర ఉన్నాము ఆయన గోధుమలు వరిలో డి విటమిన్ ఉండే విధంగా కొత్త ప్రయోగాలు చేసి అద్భుతాలను సాధించారు అంతే కాదు దానికి సంబంధించి ప్రత్యేక పేటెంట్ హక్కును కూడా పొందారు మనతో పాటు ఆ రైతు వెంకటరెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి అంటే జనరల్ గా డి విటమిన్ అనేది ఇప్పుడు ఉన్న సిచువేషన్ లో చాలా రూపం ఉన్నాయి చాలా మంది కూడా గోళీ రూపంలో తీసుకోవాల్సిన సిచువేషన్ ఉంది కానీ మీరు ఏకంగా వరి ఈ గోధుమలో ఈ విటమిన్ ను ఈ వచ్చే విధంగా సాగు చేయాలని మీకు ఆలోచన ఎట్లా వచ్చింది ఇది ఈ ఆలోచన అనేది 2010 అట్లా ఆ ప్రాంతంలో నాంది పలికింది అంటే అప్పట్లో నేను సాగు చేస్తున్న భూముల్లో నిసారమైన నేలను సారవంతం చేయి ప్రక్రియకు పేటెంట్ తీసుకున్నాను దాన్ని అమెరికా ప్రెసిడెంట్ కూడా వచ్చి అభినందించడం జరిగింది ఈ మధ్యనే అంటే ఇది సాగు చేస్తూ అప్పుడు రెండు ప్రక్రియలు ఉండే దాంట్లో అంటే ఒకటి మట్టి కందకం తీసుడు పక్కకేసి మళ్ళీ దాన్ని నేర్పుడు ఇంకొకటి ఏమో ఆ లోపల వచ్చిన మట్టిని నీళ్ళ ద్వారా కలిపి ఇవ్వటం అయితే యూరోప్ వాళ్ళు అన్నారు ఏమిటంటే ఇలా రెండు ప్రక్రియలు ఉన్నాయి రెండో మీరు జతపరిచిరు సపరేట్ చేసుకోవచ్చు కదా అంటే వీళ్ళు ఇట్లెందుకు అడుగుతుండ్రో ఏమో అని నీళ్ళల్లో కలిపే దాంట్లో ఏముంటుందో అని నేను విడిగా చేసి దాన్ని సాగు చేసిన తర్వాత టెస్టింగ్కు పంపాను ఏది ఆ ధాన్యం వరి గోధుమలను అప్పుడు విటమిన్ ఏ సి వచ్చినాయి అదే ఆ ల్యాబ్ టెస్టులను కూడా అడిగిన విటమిన్ ఏ సి ఉండేది కదా ఇందులో ఎట్లా సార్ మీ శాంపుల్లో ఉన్నది అది కరెక్ట్ ఏమో అది అని అనేసి అంటే మరి ఎట్లా వచ్చింది అనేది నాకు అంత డే టు డే డైరీ నేను చూసి చూడక అది నేను గివే చేసిన కదా అని డైరీలా చూడలేదు అప్పుడు ఇవే చేసినా కదా అని అది రాసేసిన పేటెంట్ అందులో ఒక్కటే ఒక్కటి ఆ ప్రక్రియ మిస్ చేసిన అంటే రాయటం అది రాయట అయినా వాళ్ళు ఒప్పుకున్నారు ఎందుకంటే న్యాచురల్ సాయిల్లో ఉంటే ఉన్నదేమో అని యాక్సెప్ట్ మరి దేంట్లో కన్విన్స్ అయినరో ఏమో కానీ అప్పుడు వాళ్ళు ఒప్పుకొని పబ్లికేషన్ ఇచ్చారు తర్వాత నాకు మళ్ళీ నెక్స్ట్ టైం చేస్తే రాలే ఇంకా ఇంకోసారి చేస్తే రాలే అట్లనే ప్రతిసారి ట్రై చేస్తూ ఉన్నా అప్పుడు వచ్చింది ఇప్పుడు ఎందుకు రాదు మళ్ళీ ఆ డైరీ తీసుకొని ఒక్కొక్కటి అన్నీ ఏం చేసినా అప్పుడు ఏం చేసినా ఎట్లా వచ్చింది అని చేస్తుంటే ఒక్కటి క్లూ దొరికితే ఆ క్లూను 2017లో దాన్ని చేసి చూసినాను అప్పుడు విటమిన్ ఏ పుష్కలంగా ఆ గోధుమలలో 1850 అట్లా వచ్చింది ఇంటర్నేషనల్ యూనిట్స్ అసలు ఏముండదు అప్పుడు నాకు ఒక ధైర్యం వచ్చింది ఇంకా తెప్పియచ్చు ఏ పోషకాన్ని అన్నా మరి అప్పటికే నాకు అవగాహన వచ్చింది డాక్టర్ ఫ్రెండ్స్ అంతా మీటింగ్లో వాళ్ళు మా ఫ్రెండ్ ఎంబడి నేను కూడా మీటింగ్లోకి వెళ్తే రాత్రిపూట వాళ్ళు అందరూ డి విటమిన్ ఇట్లా చాలా ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేస్తుంది నీది ఎంత ఉంది నీ లెవెల్ ఎంత ఉంది అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను వింటుంటే అరే డి విటమిన్ ఇంత అవసరమా మరి మనకి ఏ వచ్చినప్పుడు డి ఎందుకు రాదు ఇక నాకు కూడా తడుతుంది కదా ఆలోచన అంటే ఏ వచ్చినప్పుడు డి ఎందుకు తెప్పియొద్దు అని నేను కూడా ప్రయోగం చేస్తూ ఒక దగ్గర డి విటమిన్ ఉన్న పోషకాలను అంటే గుడ్డులో ఉంటుంది పాలల్లో ఉంటుంది మళ్ళీ నెయ్యిలో ఉంటుంది ఇట్లా ఏమేమి ఎట్లు ఉన్నాయో అవి అన్నీ ఒక డ్రమ్లో కలిపి ఒక మూలన ప్రయోగం చేసి ఒక దగ్గర ఒక మూలన వచ్చి టాబ్లెట్స్ డి విటమిన్ టాబ్లెట్స్ను 2 గజాల దూరంలో చల్లిన స్ప్రే చేసిన ఎల్రకాడేసి ఇంకో దగ్గర మామూలుగా నేను చేసే ఏ విటమిన్కు చేసే ప్రక్రియ అవి చేసేసాను ఇది ఏ విటమిన్ పుష్కలంగా ఉండేది విటమిన్ ఏ క్యారెట్ మన మొరంగడ్డ ఇక్కడ రత్నపూరి గడ్డ అంటాం చిలకడ దుంప అని వేరే తెలుగులోనే అది కూడా చిలకడ అవి బాగా ఉడికించి మెత్తగా గ్రైండ్ చేసి నీటి ద్వారా ఎక్కించిన అంతటికి ఈ విటమిన్ డి ప్రయోగం చేసిన దగ్గర కూడా ఇది వచ్చింది అంతటికి కానీ ఈ ప్రయోగం చేసిన 2 జాగాల్లో మాత్రం సపరేట్ మార్క్ పెట్టుకున్నాను డి కోసం అయితే నేను శాంపుల్ పంపిటప్పుడు పంత
కోత వచ్చినాక శాంపిల్ వంటి పంపేటప్పుడు నాలుగు చోట్లది విడివిడిగా మార్క్ పెట్టుకొని అంటే నోట్ చేసుకొని పంపిన నాలుగిటిని. ఆ నాలుగు శాంపిళ్ళల్లో విటమిన్ డి వచ్చింది. నేను ఈ టాబ్లెట్లు వేసిన దగ్గర వచ్చింది, అక్కడ పోషకాలు విటమిన్ డి ఉన్న పోషకాలు అదే వచ్చింది, ఇది వచ్చింది. అంటే మనకి ఇప్పుడు మీరు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ డి విటమిన్ ఉండే కొన్ని పాలు కానీ ఈ ఎగ్స్ ఇట్లాంటి దాంట్లో కూడా డి విటమిన్ ఉంటుంది అంటారు. అట్లాంటి వాటితో ప్రయోగం చేస్తే మీకు డి విటమిన్ రాలేదు సక్సెస్ఫుల్గా. కేవలం ఇప్పుడు ఈ వృక్ష సంబంధించిన వాటితో చేస్తేనే, అది కూడా ఏ విటమిన్ సంబంధించింది చేస్తే మీకు డి విటమిన్ వచ్చింది అంట. అవును, ఇది ఇది వాస్తవం నేను చెప్పేది. ఎందుకంటే నేనేం సైంటిస్ట్ కాదు డీప్గా పోయి దీనికి సైంటిఫిక్ రీజన్ ఇవ్వటానికి. నాకు తెలిసిన నేను చేసిన ప్రయోగంలో మెలకువలు అంటే ఇప్పుడు ఇంకా ఈ గత పేటెంట్ ఫైల్ చేసి నుంచి ఇంకా కొత్త ప్రయోగంలో ఇంకా తక్కువ ఖర్చుతోని వరిలో ఫస్ట్ ఒక 140 ఉంది, మళ్ళీ వర్షాకాలం వరిలో 102 ఉండేవి ఇంటర్నేషనల్ యూనిట్స్, ఇప్పుడు 311కి వచ్చింది. అంటే ఇంక్రీజ్ హౌ బెస్ట్ దీన్ని వాడుకోవాలకు దేవాలే, ఇంట్లో ఏం పోషకాలు ముఖ్యమైనవి అని గమనించి దీన్ని వాడటం జరిగింది ఇప్పుడు లేటెస్ట్. అంటే ఈ లేటెస్ట్ దాంట్లో నాకు వచ్చింది చాలా సంతోషం ఉంది. ఏ రైతు అయినా కళ్ళు మూసుకొని 1000-1200 పెడితే అది ఫర్టిలైజర్గా ఖర్చు పెడితే ఫర్టిలైజర్గా యాక్ట్ అవుతుంది. నువ్వు వేసే పోషకం ఏదైతే నీళ్ళ ద్వారా ఇడుస్తున్నావు అది ఫర్టిలైజర్ నత్రజని ఉంటుంది, అన్నీ ఉంటాయి, మళ్ళీ పోషకాలు విటమిన్స్ వస్తున్నాయి. అంటే విటమిన్స్ నీకు 2000 కంటే ఎక్కువ కాదు, ఒక ఎకరంలో ఎంత దిగుబడి వస్తుందో అటుకు అంత ఖర్చు అంతా 2000, మళ్ళీ ఆ 2000 కూడా ఈ ఇంట్లో పోషకాలు వస్తున్నాయి చెట్టుకు. ఇప్పుడు కరోనా పీరియడ్లో విటమిన్ డిషెఫిషియన్సీ ఉన్న వాళ్ళకే షుగరు, బీపీ, డయాబెటీ, క్యాన్సరు. కానీ ఈ విపత్తు కూడా దేవుడు ఒక సంవత్సరం ముందే నాతో గ్రహింపజేసి ఇది ఇచ్చిండు కనుక అది మన దేశానికి చాలా గర్వకారణం. ఎట్లే సార్, ఇప్పుడు జనరల్గా శాస్త్రవేత్తలు చాలామంది యూనివర్సిటీలలో కూడా ప్రయోగాలు చేస్తూ ఉంటారు, కానీ అలాంటివి ఏమీ లేకుండా మీరు డైరెక్ట్గా మీ ఓన్గా చూస్తున్నారా, చేస్తున్నారా, లేకపోతే ఎవరైనా సజెషన్స్ కానీ శాస్త్రవేత్తల సూచనలు కానీ ఏమైనా తీసుకుంటున్నారా? ఇంట్లో ఒక్కటే చేసేది, నేను చేసే దాంట్లో కర్మసాక్షి అంటే సూర్యభగవానుని అనుగ్రహంతో ఆయన ఏది నాకు జ్ఞానం కల్పిస్తే నేను ఎండలా ఉంటున్నా కదా. వాళ్ళేమో ఏసీలాళ్ళు ఉంటారు, ఎవరికి ఇవ్వాలనో ఆయనకు తెలుసు. కష్టపడటానికి ఎప్పుడైనా ఫలితం ఒక్కసారి కాకుండా మెల్లమెల్లగా దారి చూపిస్తాడు ప్రయత్నం చేస్తుంటే. కానీ ఒకటేసారి రావాలంటే కూడా ఇయ్యారు. ఏదైనా ఒక మెట్టు ఎక్కినప్పుడు కింద పడ్డప్పుడు మళ్ళీ అది ఎందుకు అయింది, నేను 2011 నుంచి ఇప్పటి వరకు ఎన్ని 11 ఏం లే అంటే ఎన్ని నాకు కూడా తికమాకలు అయ్యి ఉండొచ్చు అంటే అట్లా ప్రయోగాన్ని విడనాడలే నేను. ఎందుకంటే మేము ఉండేదే ఎండల పొద్దంతా. నాకు అందరు అంటారు నీకు ఇంత ఉండి సార్ ఎందుకు మీరు ఇట్లా కష్టపడతారని, అంటే నాకు అది ఉత్సాహం. సార్, ఇప్పుడు మీరు వరి అదేవిధంగా ఈ గోధుమలకు సంబంధించిన దాంట్లో రెండింటిలో ప్రయోగాలు చేస్తారు. ఈ వరి గోధుమలు కూడా చాలా వెరైటీస్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. మీరు ఈ డి విటమిన్ ప్రయోగం చేసింది ఏ రకాలలో చేశారు? అన్ని ఈ కాంపోజిషన్ అనేది ఈ ప్రక్రియ ఈ పోషకాలను మనం ఏ పంట ఇది ఒక్కటే పంటల సంభవం కాదు. అన్ని ఇప్పుడు మేము కాంపోజిషన్ టు ఎన్హాన్స్ న్యూట్రియంట్ కాంటెంట్ ఇన్ ప్లాంట్స్ అన్నాం. మొక్కలు ఏ మొక్కలైనా ఏ పోషకాన్ని అయినా చొప్పించవచ్చు ఈ విధంగా. నీకు ఒక్క క్లూ తెలిసినప్పుడు నువ్వు ఇప్పుడు డి విటమినే కాదు ఏ విటమిన్ సి విటమిన్ అన్ని ఇట్లనే చొప్పించవచ్చు. అట్లనే ఇంకా ప్రోటీన్ ఎక్కువ చేయాలంటే ఎక్కువ చేయొచ్చు. ఈ గోధుమలలో బియ్యం రొట్టె తింటే అన్నం తింటేనే వస్తే ఇంకా అంతకంటే ఆరోగ్యం ఏం కావాలి మనిషికి? ప్రతి లేని వాళ్ళు ఉన్నవాళ్ళు అందరు తినాల్సిందే ఇది. ఇది అందరి కోసము, మానవాళికి సర్వ మానవాళి ఇవ్వాలి. ఆఫ్రికా దేశాలు మాల్ న్యూట్రిషన్, మన దేశంలో కూడా ఎంతో పూర్ పీపుల్ మానవాళి మాల్ న్యూట్రిషన్ మీద ఉన్నారు, పోషక లోపం ఆహార లోపం కనుక అన్నిట్లని భర్తీ చేస్తుంది ఈ ప్రక్రియనే. మన శాస్త్రవేత్తలు ఉన్నారు, ఇంకా ఉన్నారు, ఇంకా ఫైండింగ్ మంచిగా అవు బెస్ట్. మన యూనివర్సిటీ ఇప్పుడు ఇది ఎవరిది, వేరే దేశంది కాదు కదా, మన దేశంది, మనదే. ఇంకా దీన్ని ఫైన్ చేసి పబ్లిక్లో వాడకానికి తేవచ్చు. కానీ ఈ పేటెంట్ అనేది ఉన్నది కనుక నేను హక్కులు ఇస్తున్నా, వాళ్ళు చెప్పమంటే చెప్తాను వాళ్ళకి. దాంట్లో ఏంది, దీంట్లో మనకు మన వాళ్ళు మనకు సహకరిస్తారంటే ఫస్ట్ మన స్టేటు తర్వాత సెంటరు. ఇప్పుడు నేను ఏడ పుట్టిన అనేది తెలంగాణ,
తెలంగాణ తర్వాత అన్ని అన్ని రాష్ట్రాలు వస్తాయి. దేశం దేశం కూడా కాదు అనుకున్నా ఇంకా వేరే దేశాలకు కూడా ఇవ్వచ్చు. ముఖ్యమైంది ఇలా టాబ్లెట్లు వేలకు వేలు పెట్టుకుంటున్నాం. లక్షలాది రూపాయలు టాక్లకు కోట్లు టాబ్లెట్లకు ఇంట్లో ఏమొస్తుంది 1600 అంటే గోధుమల ఏంది ఒక టాబ్లెట్ కంటే ఎక్కువ. 1000 యూనిట్లు ఉన్న టాబ్లెటే ఎంతో ఖరీదు అవుతుంది. ఇంట్లో 100 గ్రాముల గోధుమలలో 1600-1800 వస్తుందంటే అది చెప్ప ఆశ్చర్యపోవాలి ఎవరే కానీ ప్రపంచ దేశాలంతా. ఇక్కడున్న ఈ పొలం దగ్గర దాదాపు 1/2 ఎకరం కనబడుతుంది ఇది. ఈ గడ్డి కూడా కలుపు గడ్డి కూడా ఈ మధ్యకాలంలో చాలా ఏ పంట వేసినా అది ఎక్కువ కనబడతా ఉంటుంది. కానీ ఇక్కడ మీరు సాగు చేసిన దాంట్లో కలుపు గడ్డి కూడా అంతగా కనబడతలేదు. ఈ కలుపు గడ్డికి మొదలే విత్తనం ఇచ్చే ముందే ఒక ఐడియా చేశాను నేను. అంటే చాలామంది ఇది పూర్వం నుంచి వస్తున్న నాలెడ్జే కానీ కొందరికి ఐడియా ఉంటుంది లేదు. మొదలు దీనికి ఈ ఇరిగేషన్ వాటర్ ఉంది కదా పైపులు భర్చి నీళ్లు పెట్టాను. నీళ్లు పెడితే 3 రోజులనే కలుపు ఇంతింత పైకి వచ్చేసింది. ఆ పైకి వచ్చినప్పుడు ఇత్తులు మన ఇత్తులు అలికి ఈ గోధుమ ఇత్తులు అలికినాక మళ్ళీ లైట్గా దున్నినాను. ఆ కలుపు వెళ్ళిపోయింది గోధుమ ఇత్తులు లోపలికి పోయినాయి. అదే పదం మీద కొంచెం లైట్గా నీళ్ళు ఇచ్చినాం మొలిచేసింది. కొంచెం ఒత్తుగా వేసినాను కనుక ఒత్తుగా అలికినాను. ఎందుకంటే ఒత్తుగా అలకకపోతే పలచ పలచగా ఉంటే మళ్ళీ దాంట్లో ఇంటర్ కల్టివేషన్ చేయాలి ఇది కలుపు తీయాలి. ఒత్తుగా అలికితే అది షేడ్ అయ్యి నీడకు ఆ కలుపును నీడకే పెట్టేస్తుంది. ఇక ఇది తయారైనాక కలుపు వస్తుంది ఏం అవసరం లేదు. ఇక అట్లా వస్తే మనకు తయారైనాక వచ్చినా పెద్ద బాధ ఉండదు. కనుక ఇప్పుడు మనం సో చేసినప్పుడు ఇది అలికినప్పుడు అలికితే మళ్ళీ కోసేటప్పుడే ఇక దీంట్లోకి వచ్చేది. ఇప్పుడు మన రైతులు కూడా కొందరు పండించుకొని మేము తినవచ్చు. రైతులు ఎవరి ఫార్ములా బయటకు వచ్చినప్పుడు వాళ్ళు తిని మార్కెట్లో నా దాంట్లో డి విటమిన్ ఉంది లేబుల్ వేసేటప్పుడు నా అనుమతి పొందాలి. రైతులు మామూలుగా ఫార్ములా తెలుసుకున్న వాళ్ళు వాళ్ళ మటుకు వాళ్ళు పండించుకొని తింటారేమో తినని వాళ్ళు కూడా హెల్దీగా ఉండని దీనికి నేనేమన్నాను. దాదాపు 10-11 సంవత్సరాల నుంచి మీరు వివిధ రకాలుగా ప్రయోగాలు చేశారు ఇప్పుడు సక్సెస్ఫుల్ సాధించారు ఎట్లా ఉంది సార్ ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇది చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా ఇంతకంటే మనిషికి ఇప్పుడు ఒక ఈ ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త సాధించలేనిది దైవానుగ్రహంతో వచ్చిందంటే ఇంకా మన దేశానికి భారతదేశము ఎన్నిటికీ పుట్టినిలో వేదాలకే కానీ కొత్త కొత్త అధ్యయనాలకే కానీ దీనివల్ల మనకు అందరికీ బోధిస్తుంది. నిజం అనేది నిలకడ మీద వస్తుంది. ఒకటి నిజాన్ని నమ్మరు. నమ్మరంటే ఒక రైతు చేస్తుంటే ఏం రా ఈ పిచ్చోడు మట్టి కొట్టుకుంటుండి పురుగు మందుకు డబ్బులు లేక అని వాడిని ఏలన చేసి చాలా ఉన్నాయి అటువంటి అన్న చెప్తే అరే నన్ను కూడా అన్నారు పిచ్చోడు అని మొదలే మాట కాదు నువ్వు కూడా ఏం కాదు మళ్ళీ వాళ్ళు నీ అనుకనే వస్తారు మళ్ళీ నిన్నే అడుగుతారు ఎట్లా చేసినావు అని సక్సెస్ అయినాక అని వాళ్ళకి ఆ ధైర్యం చెప్పుకుంటూ వచ్చి ఇన్ని రోజులు అంటే దీని నిజానికి ఎంత పోరాడాల్సి వస్తుంది అంటే ఒక నిజాన్ని నిరూపించేందుకు ఇంకా అబద్ధమైతే ఇక అవసరం లేదు వాడు చెప్పకుండా చేసేస్తూనే ఉంటాడు పట్టుకొని లాస్ అయినా పర్వాలేదు కానీ అట్లా ఉన్నది ఇవ్వాలి రేపు మరి ఇది మొత్తానికి. సో కొత్త కొత్త ప్రయోగాలతో ఈ వ్యవసాయ రంగంలో ఇప్పటి వరకు ఎవరు కూడా సాధించలేని విధంగా డి విటమిన్ను సక్సెస్ఫుల్గా ప్రయోగంగా చేసి అద్భుతాలు సాధించారు. సో ఇలాంటి రైతులను అభినందించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ రవీందర్తో యాదగిరి V6 న్యూస్ హైదరాబాద్.